మాతృదేవో భవ. చేయనిది చెప్పజాలను దా చేయన్ దాచుటయునైన చేసిన దానిన్ జగన్మాత. చేయనిది చెప్పజాలను చేయన్ దాచుటయునైన చేసిన దానిన్. ఈయది విశుద్ధ చిత్తమా మాయని అవివేక గుణమా మాతా చెప్పుమా. మాయని అవివేక గుణమా మాతా చెప్పుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1776 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 476 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. క్లింకార్యై నమః అన్న 622 నామ వ్యాఖ్యానంలో ఉన్నాం. సుదర్శనుడు కథకి క్లింకారానికి సంబంధం ఏమిటో కొద్ది క్షణాలు చూస్తాం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుర్దశలు వచ్చినా భగవత్ స్మరణ అనేది కాపాడి తీరుతుంది. లోకంలో ఎవరైనా మనకి రక్షణ కల్పిస్తారో లేదో, కాపాడతారో లేదో చెప్పలేము, కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ రక్షణ కల్పిస్తాడు. అదే కథ సారాంశం. పరిణామాలకి కంగారు పడక్కర్లేదు, ఫలితాలు చూస్తే సరిపోతుంది. రాజుగా సర్వజిత్తు యొక్క రెండవ భార్య తండ్రి అయినటువంటి యుధాజిత్తు ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చాడు ధర్మం కంటే. పెద్ద భార్య పెద్ద కొడుకు రాజు అవ్వాలని ధర్మశాస్త్రం స్పష్టంగా ఉన్నప్పటికీ కొందరు సైనికుల్ని కొందరు మంత్రుల్ని కూడగట్టుకుని తిరుగుబాటు చేశాడు. ఎదిరించిన వాళ్ళని చంపిపారేశాడు. ముందు పెద్ద భార్య అయినటువంటి మనోరమ తండ్రిని చంపేశాడు. ఆయన ధర్మం కోసం పోరాడడానికి వచ్చాడు, పోరాటం జరుగుతోందని తెలిసి. ఆయన స్వార్థం కోసం కాదు, తన మనవడు ధర్మంగా రాజు అవ్వాలి, ధర్మంగా జరగాల్సిన విషయం కోసం పోరాటం చేస్తున్నామంటే ధర్మం కోసం చేస్తున్నట్లు లెక్క, మన కోసం కాదు. అది స్వార్థ పోరాటం కాదు, స్వార్థపరమైన యుద్ధం కాదు అది. అది నిస్వార్థ యుద్ధమే, ధర్మ నిర్వహణే అవుతుంది. సురసేనుడు చనిపోయాడు. సరే, యుద్ధాయుద్ధాల్లో ధర్మాధర్మాలను నిర్ణయిస్తానని చెప్పలేంగా ముందు జయాపజయాలని శక్తి అశక్తి నిర్ణయిస్తాయి, బలాబలాలు నిర్ణయిస్తాయి. అంచేది బలమే నిర్ణయించింది ముందు. అంటే యుధాజిత్తు మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నాడు, తన మనవణ్ణి రాజు చేశాడు, తద్వారా తానే పరోక్షంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. ప్రజలు సర్దేసుకుంటున్నారు, వాళ్ళకేం పోయింది, ఏదో మనకి ఎందుకు వచ్చింది రాజకీయాలు కూడా. మనోరమ చాలా భయపడింది, ఎందుకంటే సాధారణంగా ఇలా తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన వాళ్ళు అసలు రాజ్యానికి రావలసిన వాళ్ళని తల్లిని పిల్లాడిని కూడా బతకనివ్వరు. ఎప్పటికైనా ప్రమాదం అని వాళ్ళకి తెలుసు. శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఉండకూడదు అనే మాటను వాళ్ళు అలా ఉపయోగించుకుంటారు. అది ఏదో జీవితంలో జాగ్రత్త కోసం చెప్పినప్పటికీ దీన్ని ఇలా ఉపయోగించుకుంటారు. శత్రుశేషం అంటే మనదే అధర్మం అయినప్పుడు శత్రువులు అంటే ఎలాగండి, మనది అధర్మం అయినప్పుడు మనకు మనమే శత్రువు. అక్కడ శత్రుశేషం ఉండదంటే మన మనమే ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకునేలా తీర్చిదిద్దుకోవాలి. అంతేకాని మనం అధర్మపరులమై ఉండి ఎవరినో శత్రువులుగా భావించి ధర్మంగా ఉన్నవాళ్ళని, వాడిని కాదు కదా వాడు కొడుకుని, వాడు మనవాడిని, వాడు మనవరాలని మొత్తం గర్భంతో ఉన్న స్త్రీలను కూడా చంపేస్తామంటే ఏమంటారు, దాన్ని దుర్మార్గం అంటారు, కిరాతకం అంటారు, పైశాచికం అంటారు. ఆ పైశాచికానికి అతను పాల్పడతాడని తెలుసు. లీలావతి నిజంగా ధర్మపరురాలైతే ఇక్కడ తండ్రికి ఎదురు తిరగాలి, ఇది అధర్మం అని చెప్పాలి. చెప్పకపోగా మనోరమను కాపాడే ప్రయత్నం చేయకపోయగా కుంటి సానుభూతుడు చూపించి నువ్వు వేరే దారి చూసుకుంటే మంచిదని చెప్పేసింది. మనుషులు అక్కడ బలహీన పడతారు, ఆ బలహీనత వాళ్ళ జీవితాలను తర్వాత నాశనం చేస్తుంది. ధర్మం తెలుసుండి కూడా బలహీన పడతారు. అక్కగారి మీద ఆవిడకి ప్రేమ ఉన్నప్పటికీ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి. ఆవిడే కనుక ఎదురు తిరిగి ఉంటే కొడుకుతో సహా, కొడుకుంత చిన్నపిల్లడు కాబట్టి సహజంగా తల్లి మాట వినేవాడు, రాజ్యాకాంక్ష అతనికి అంతగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 7 ఏళ్ళ వయస్సు అప్పుడు, అంతేం ఉండదు, 10 ఏళ్ళు దాటలా. కొడుకు ఎలా చెప్తే అలా వినడు. లీలావతి చాలా కీలకమైన మనిషి, తెలుసుండు కూడా అధర్మాన్ని సమర్థించింది. సారపు ధర్మము విమల సత్యముపు ఆపముచే ఇత బొంకుచే భారముచందలే ఇక జడబానినదైన వ్యవస్థ దక్షులె వారలు పేక్ష చేసిరి అది వారల చేయటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ అని ఉద్యోగ పర్వంలో ఉండేటువంటి తిక్కన గారి పద్యం, శ్రీకృష్ణుడు నోట వచ్చినటువంటి పద్యం అక్కడ రుజువుతోంది. ధర్మం తెలుసుండు కూడా, ధర్మాన్ని కాపాడే శక్తి ఉండి కూడా తన కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాడు తండ్రి, తన స్వార్థం కోసం, తన కొడుకు కోసం కాదు తన తండ్రి స్వార్థం కోసం, పరోక్షంగా ఆయన పెత్తనం చేయడానికి. అంతకుముందు రాజుగారు మా అల్లుడు అని చెప్పుకుంటూ సంతృప్తిగా ఉండేదానికి, ఇప్పుడు సుదర్శనుడు రాజు అయితే ఏం చెప్పుకుందుకు లేదు, నా మనవడు అనడానికి లేదు. అందుకని నా మనవుడు ఇంత చేస్తే నా మనవుడే నేను కాదుగా, ఇక్కడే మనిషి బలహీన పడతాడు. మనవుడు కోసం అంత పోరాటం చేయాలి, ఆ మనవుడు చేసుకుంటాడుగా, ఇదే అతంటే
మన వాళ్ళ కోసం మనం చేసేయడం మన వాళ్ళ కోసం చేయడం కూడా మనకి మనం మనస్వార్థమే. వాళ్ళ మీద ప్రేమ కాదు. వాళ్ళ మీద ప్రేమ అయితే ఖచ్చితంగా ఏమమ్మా లీలావతి కొడుకు ఇద్దరు కూర్చుంటారా ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది అమ్మా వాళ్ళు బాగానే ఉంటారు కదా మంచివాళ్ళేనండి వాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు మంచివాళ్ళేనండి ఇబ్బంది లేదు సుదర్శనుడికి నేనంటే తల్లి అంతా నేనన్న ఒకటే అని ఆవిడ చెప్పేది. ఈ పిల్లాడైతే మేము ఇద్దరం కలిసి ఆడుకుంటున్నా బాగానే ఉంటున్నాం పదేళ్ళ పిల్లాడు అందుకంటే ఏం చెబుతాడండి. లేదు పెద్దవాళ్ళే పిల్లల్ని జరగొడతారు ఒక్కోసారి స్వార్థంతో లేనిపోని కాంక్షలన్నీ కలిగిస్తారు వాళ్ళు. అందుకోసమే ఈనాటి సమాజానికి కూడా దేవీ భాగవతంలో కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పిన కథ చాలా అవసరం. మనోరమ దాడేలాగూ జరుగుతుందని చంపేస్తారని తెలుసును కాబట్టి అంతఃపురాల్లో ఎప్పుడూ రహస్య మార్గాలు సొరంగ మార్గాలు ఉంటూనే ఉంటాయి కాబట్టి రహస్య సొరంగ మార్గంలో అడవిలోకి వెళ్ళిపోయి ఆ సలహాని విదల్లుడు అని ఆవిడ అంతఃపురం దగ్గర కంచుకిగా భటుడుగా పనిచేసే ఒక అతనిచ్చాడు. కంచుకి అంటే ఆ రోజుల్లో నపుంసకుడు కంచుకం ధరించేవాడు కంచుకుడు కంచుకి కంచుకం అంటే రవిక. రవిక స్త్రీలు ధరిస్తారు కానీ పురుషులు ధరించరు. కానీ పూర్వకాలంలో నపుంసకులకి కంచుకి అని ఉద్యోగాలు ఇచ్చి కాపాడేవారు. ఆనాటి వ్యవస్థ అంత గొప్పది. నపుంసకులను ఎక్కడ అవమానించలేదు. వారికి తగిన ఉద్యోగాలు వారికి ఇచ్చారు. అంతఃపురం దగ్గర కాపలాగా పెట్టేవారు. అక్కడ వారు చాలు. ఆ కంచుకుగా ఉన్నటువంటి విదల్లుడు అనేవాడు అమ్మా ప్రమాదం తప్పదు మీరు వెళ్ళిపోవడం మంచిది నేను బయట ఆ సొరంగం ఎక్కడ బయటికి మార్గం చూపిస్తుందో అడవిలో అక్కడ దుర్గాదేవి గుడి ఉంది అక్కడ ఆ రథం సిద్ధం చేశాను ఆ రథంలో మీరు బయలుదేరండి నేను కూడా వస్తాను అన్నాడు. నేను దుర్మార్గ రాజ్యంలో నేను ఉండలేను నేను కూడా వస్తాను. ఆవిడ రమ్మంది ఒక దాసీని కూడా తీసుకుంది. ఆవిడ దాసి పాపం ఇష్టసఖిగా ఉండి నేను మీరు ఉన్న చోట ఉంటానమ్మా నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. ఆ దాసీ నిబద్ధత చూడండి. పేదరాలైనటువంటి అనాథైనటువంటి మహారాణితో కట్టుగొడ్డలతో వెళ్ళిపోతున్న మహారాణితో వెళ్ళడానికి సిద్ధపడింది. అంతేకాని ఈ లీలావతికి దాస్యం చేసుకుంటూ ఆవిడకి కాస్త పదోన్నతి కూడా వచ్చింది. కానీ అలాంటి ప్రయత్నం చేయాలంటే దాసీయులలో నపుంసకులలో కూడా ధర్మాత్ములు ఉన్నారు. మహారాజుల్లో మాన్యుల్లో కూడా అధర్మాత్ములు ఉంటారు. మన పదవులను బట్టి పీఠాలను బట్టి మంచితనాన్ని నిర్ణయించడానికి వీల్లేదు. కులాలను బట్టి హోదాలను బట్టి నిర్ణయించడానికి వీలేదు. మంచితనానికి కులం లేదు దుర్మార్గానికి కులం లేదు. మంచి మనిషి మందు వేయవలసిందల్లా అహంకారానికి ఆ దుర్మార్గానికి ఆ స్వార్థానికి ఆ పక్షపాతానికి తప్ప ఏదో కుల ఘర్షణ అన్నం మత ఘర్షణ అన్నం వర్గ వైరుధ్యం అని పిచ్చి మాటలు ఇవ్వాలి నేను అవి జరిగేవి కాదు. అసలు ఏ వర్గానికి ఒక నిశ్చితమైన స్వభావం అనేది ఉండదు. మనిషి మనస్సు పిచ్చి పిచ్చిగా మారిపోయినట్టే అనేక రకాలు మారిపోతూ ఉంటాయి. మందు వేయాల్సిందే మనిషి మనస్సులో ఉండే అహంకారానికి అహం మమ నేను నాది ఆ రెండింటికే మందు వేయాలి. దానికి శంకరాచార్య దిక్కు అద్వైతమే దిక్కు రెండో మాట లేదు. వేదం ఒకటే దిక్కు ఉపనిషత్తులే దిక్కు. అలా ఒక వ్యక్తి మారినా అతని వల్ల సమాజం మారితే కనీసం అతని జీవితం బాగుంటుంది. అంచేత మారవలసింది మనమే. ఇంకెవరో మారాలని ఆలస్యం చేయక్కల. సిద్ధాంతాలు చెప్పొద్దు ఆచరణ వెంటనే. నేను పాటుపడు తాపత్రయపడుతున్నాను నాది నాది అని ఎందుకు పెంచుకుంటున్నా అని వింటున్న వాళ్ళు చెబుతున్న వాళ్ళు అందరూ ఆలోచిస్తే సమాజం తక్షణం మారుతుంది. ఈ వినడమే పుణ్యమని చెవిలో పెట్టుకుంటే నమశివాయ. విని ఆచరించకపోవడం వల్ల వస్తాయి ఇవన్నీ. అయితే లీలావతికో శత్రుజిత్తుకో యుధాజిత్తుకో తెలియని విషయాలు ఏం కావు ఇవి. వాళ్ళు రహస్య మార్గంగా వెళ్ళి ఆ రథ మార్గంలో వెడుతుంటే ఆశ్చర్యం ఇంకా కష్టాలు భయంకరంగా ఎలా ఉంటాయో చూడండి. దారిలో దొంగలు దోచుకున్నారు వాళ్ళు. వీళ్ళు ఉన్నదే కట్టుబాటలతో కొద్ది ఏమైనా ఆభరణాలు ఉన్నాయేమో మహారాణి కాబట్టి దొంగలు దోచుకున్న ఆభరణాలు అవన కాస్త పెట్టిన రెండు పెట్టిన బట్టలు పడుకుపోయారు. అది కూడా పసిబాలుడైనటువంటి సుదర్శనుడితో ఆ మనోరమ భరించి కేవలం అమ్మవారిని శ్రీమాత్రే నమః అని జపించుకుంటూ ఉండిపోయేది. అలాగ భగవంతులు ఎలా ఉంటారు ఇంత కష్టం వచ్చాక అది మాత్రం రాదా. సాటివాళ్ళు రాజ్యమే పట్టుకుపోయారు దారిలో దోపిడీ దొంగలు ఆభరణాలు పట్టుకుపోతే ఆశ్చర్యం ఉంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు వీళ్ళకి కావాల్సింది వీళ్ళు తీసుకున్నారు కానీ ఆభారం కూడా వదిలింది అని ఆ మహారాణి దాసితో సహా విదలునితో సహా పసి 10 ఏళ్ళు కూడా లేనటువంటి సుదర్శనుడితో సహా కేవలం అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అరణ్య మార్గంలో నడుచుకుంటూ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. ఆ మహర్షులు చూడండి ఆ గొప్పతనం ఎటువంటిదో వాళ్ళకి ధర్మం తప్ప మరొకటి తెలియదండి. ఎప్పుడు రాజ్యాలు పదవులు పీఠాలు అసలు వీటిని వాళ్ళు పట్టించుకోలేదండి. భరద్వాజులు ఇవన్న చూడగానే అమ్మా తెలిసిపోతుందమ్మా నీకు మేలు జరుగుతుంది తల్లి తప్పకుండా కొంతకాలం కష్టాలు పడక తప్పదమ్మా నా బిడ్డలాంటి దానివి నా ఇన్న ఆశ్రమంలో ఉండమ్మా అన్నాడు. ఎటువంటి మహర్షులండి వాళ్ళు నిజంగా. సాధారణంగా స్వార్థం ఉన్నవాళ్ళు ఎవరైనా భోగాలు కోరుకునేవాళ్ళు మహారాజుల్ని వాళ్ళ మంత్రుల్ని అధికారంలో ఉన్నవాళ్ళని సమర్థిస్తారు. కానీ మహర్షులు మహారాజులు గౌరవించే వ్యక్తులైనా ఆ మహారణ్యాల్లో ఉండేవారు. మహారాజుల దగ్గర ఉండేవారు కాదు. ఏ రకమైన రాజభోగాలు కోరుకునేవారు కాదు. వీళ్ళు ఎప్పుడైనా వారిని దర్శించడానికి వచ్చినా ప్రజలందరూ బాగున్నారా పంటలు బాగున్నాయా వానలు కురుస్తున్నాయా ధర్మం వర్ధిల్లుతోందా అని మాత్రమే అడిగేవారు. నీకు సంతానం కలిగిందా అని కూడా అడిగేవారు కాదు.
నీ తర్వాత నీ కొడుకే రాజు అవుతాడా అని కూడా అడిగేవాడు. అది వాళ్ళకి అనవసరమైన విషయం. అది వీళ్ళు ఏమైనా చెబితే పరిష్కారం చెప్పేవారు. అది మహర్షులు. అలా భరద్వాజులు ఆశ్రయం ఇచ్చాడు. ఆవిడకి ప్రత్యేకం ఒక కుటీరం అక్కడ ఉన్నదాన్ని ఇచ్చాడు. మీరు నలుగురు ఇందులో ఉండండి అన్నాడు. ఆ రాణి, ఆ చిన్న కుమారుడు సుదర్శనుడు, ఆ దాసి, ఆ వెదల్లుడు అక్కడ ఉంటారు. ఇది ఆనాటి మహర్షుల యొక్క గొప్పతనం. ఎటువంటి మహారాజులైనా వాళ్ళకి భయంతో నమస్కారం చేసేవారు. భక్తితో కాదు, భయంతో కూడా. ఎందుకంటే వాళ్ళు శపిస్తే ఏం జరుగుతుందో తెలుసు. ఇక్కడ ఇలా పెరుగుతూ ఉంటే ఓసారి అక్కడ ఈ వెదల్లుడు కిలీపుడు నపుంసకుడు అని తెలియగానే అందరి దృష్టి ఒకలా ఉండదు కదా. ఆశ్రమంలో ఉండే మునిబాలుడు ఎవరు అవుతాడు, క్లీబా క్లీబా అని ఏదో అండం ఆ సుదర్శనుడు విన్నాడు. దాని అర్థమేమిటో తెలియదు కానీ అతనికి ఎందుకు అన్నాడు, ఆక్షేపించాలనే ఉద్దేశం కూడా ఏం లేదు. కానీ ఆ మాట ఏదో క్లీబా క్లీబా అని ఏదో విచిత్రంగా అనిపించి ఈయన కూడా క్లీంబా క్లీంబా అని అనడం అలవాటు చేసుకుని ఆ కొనాళ్ళకి ఆ బాకారం కూడా తీసేసి క్లీం 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 అని ఆయన కనపడినప్పుడు అండం కాదు, వేరే సమయంలో కూడా అండం అలవాటు చేసుకున్నాడు. కకారం కింద లకారం ఈకారం అన్నీ కలిసేసరికి ఆయనకి ఏదో విచిత్రంగా అనిపించి అదే ఉచ్చారణ అదే ఉచ్చారణ అదే ఉచ్చారణ మాటి మాటికి పైకి పెదవులతో మనస్సులోనూ అన్ని రకాల క్లీం కారాన్నే ఉచ్చరిస్తూ ఉన్నాడు. క్లీం కార్యై నమః. తెలిసి తెలియని వయస్సులో 10 ఏళ్లలోపు బాలుడు క్లీంకారాన్ని ఉచ్చరిస్తే దాని ఫలితాలు చూడండి ఎలా ఉంటాయో. మనస్సులో చిత్తశుద్ధి ఉండి భగవన్నామస్మరణ చేస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, జీవితాన్ని అమ్మవారు ఎలా తిప్పేస్తుందో ఒక్కసారిగా. వీళ్ళు ఇక్కడ ఉంటున్నాడని తెలిసి శత్రుజిత్తు తెలుసుకుని మనవాడికి రాజ్యం అప్పగించి పరిపాలన చూసుకోమని, మనవాడి రాజ్యాన్ని నిష్కంటకంగా చేయాలి అంటే ముందు శత్రుశేషం ఉండకూడదని అతను భావించి ఎక్కడున్నారో తెలుసుకుని భరద్వాజాశ్రమానికి దగ్గరలో ఉండే అరణ్యంలో ఒక వనేచరుడు, ఒక కిరాతుడు లాంటి వాడు, అక్కడ ఒక బోయవాడు ఎవరో కొంచెం కాస్త కొద్దిగా తన సిబ్బందిని పెట్టుకుని ఒక 100 మంది సైన్యం లాంటి వాళ్ళతో వాళ్ళ రాజ్యంలో వాళ్ళ చిన్నపాటి బోయ రాజ్యానికి అధిపతిగా అతను ఉంటే అతని దగ్గరికి వెళ్ళాడు. అతను అక్కడ ఉండి తన సైన్యాన్ని ఆ బోయవాడి సైన్యాన్ని తీసుకుని భరద్వాజ ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఈ తల్లిని కొడుకుని చంపేయాలి. మనుషుల ఆలోచనలు ఇంత కొరాతకంగా ఉంటాయండి. తమకి దక్కాల్సింది దక్కితే కుదరదు, శాశ్వతంగా దక్కాలి అంటే వీళ్ళిద్దరూ ఉండకూడదు. పోనీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎక్కడో ముంజాశ్రమంలో ఉంటున్నారు. మనం వాళ్ళని పట్టించుకోకుండా మన రాజ్యం ఏదో మనం బాగా చేస్తే పోనీ తప్పుడు పద్ధతిలో మనకి రాజ్యం వచ్చినప్పటికీ ఏదో రాజ్యాధికారం అనేది వచ్చింది కాబట్టి ప్రజానురంజకంగా పరిపాలన చేస్తే శాశ్వతంగా మనమే ఉండాలని కోరుకోవచ్చు కదా అని దుర్మార్గుడు మనస్సు ఆలోచించదండి. పీఠానికి రాగానే వంకర పనులని మొదలు పెడతాడు. పోనీ ఏదో అనుకున్నది వచ్చింది కదా, మంచి పనులు చేసి ప్రజల ప్రేమ పొందుదామని ఉండదు. తాను చేసిన చెడ్డ పనుల కారణంగా మహాపాపాల కారణంగా ఏ శిక్షలు అనుభవించాలో అవన్నీ అనుభవించడానికి అవసరమైన గోతులని ఆ నాయకుడే తవ్వుకుంటాడు. ఆయన తవ్వుకుంటాడు. స్వయం కర్మఫలాన్ని అనుభవించడం అంటే ఇదే. ఏదో చేసిన పుణ్యఫలంగా నాయకత్వం అనేది వచ్చినా ఆ పాపాల ఫలమైతే అనుభవించక తప్పదు. కాబట్టి చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే అహంకారంతో కష్ట తీర్చుకున్న వ్యవహారంగానే ఉంటాయి. అందుకని ఖచ్చితంగా వాటి ఫలితాన్ని త్వరలో అనుభవించాల్సిందే. యత్మాచ్చయేన చయ ధామచయ ధామచయచ్చ యావచ్చ యత్ర చ శుభా శుభమా ఆత్మకర్మ తస్మాచ్చ తేన చ తధాచ తధాచ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి అని స్పష్టంగా అనుభవిస్తాడు. శత్రుజిత్తు యుధాజిత్తు ఇంతటితో ఊరికిన శత్రుజిత్తుకి మంచి సకల విద్యలు నేర్పించి ధర్మాత్మను చేసి నువ్వు పరిపాలన బాగా చేసుకోవాలంటే సమస్య అయిపోయింది ఒక రకంగా. కానీ ఈ యుధాజిత్తు కానీ ఈయనకు సహకరించిన లీలావతి కానీ శత్రుజిత్తు కానీ అందరూ అనుభవించాలిగా ఈ పాప ఫలాలు. అంచేత వాళ్ళ బుద్ధి అలా పనిచేయదు. పాపం వేపుగా తీసుకెడుతుంది ఆ బుద్ధి. దానికే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. పూర్వజన్మ కర్మ పాప ఫలం మనం అనుభవించాల్సి ఉన్నప్పుడు ఆ బుద్ధి అలాగే గోతులో పడిపోతుంది. తెలుసుండు కూడా ఎందుకు పడుతుందంటే అనుభవించాలి కాబట్టి. అక్కడే మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి వచ్చింది ఏదో వచ్చింది, చేసింది ఏదో చేసాం, ఇక నుంచైనా సరిగ్గా ఉందో అంటే కనీసం ఆ జన్మకి దాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఆ జన్మలోనే ఒకవేళ యోగ వాసిష్ఠాది గ్రంథాలు చదివి మహాజ్ఞానాన్ని పొందగలిగితే మహాతపస్సు చేస్తే అసలు ఆ సంచిత కర్మ అనేది దగ్ధమైపోతుంది. పాపమైనా సరే పుణ్యమైనా సరే. కానీ మనిషి ఆ తీరుగా ఆలోచించడు. చేసింది ఏదో చేసాం, ఇంకాస్త గట్టిగా చేయాలి, ఆ నలుగురిని కూడా చంపేస్తే మనమే ఉంటామని ఆలోచిస్తాడు. కిరాత ప్రవృత్తికి సంబంధించిన మనస్సు కిరాత ప్రవృత్తితోనే ఆలోచిస్తుంది. అందుకని అతను ఏదో రకంగా చేయాలి. అక్కడి నుంచి అక్కడ మకాం పెట్టాడని తెలిసి ఆవిడ భరద్వాజ మహర్షిని ఆశ్రయించింది. స్వామి నాకు తెలిసింది, ఈయన ఇక్కడికి వచ్చాట మమ్మల్ని బతకనీయడు, మీ దయ, ప్రాణం ఉంటే ఉంటాం, ప్రాప్తం ఉంటే లేతే పోతాం, కానీ ఇక్కడ మేము ప్రశాంతంగా ఉంటున్నాం, ఇంతే చాలు. ఉంటే భరద్వాజ మహర్షి అండి, ఆ మహర్షుల గొప్పతనం చూడండి. అమ్మా, నా ఆశ్రమంలో ఉన్నాక నీ జోలికి వాడెవడో వస్తే ఊరుకుంటే నేను మహర్షిని ఎలా అవుతానమ్మా, ఏం కంగారు పడకు తల్లి, నీ రక్షణ పూచి నాది అన్నాడు.
గడ్డి పరక మీద కూర్చుని జపం చేయడం తప్ప ఏం తెలియని పెద్ద మనిషి. వెంటనే తన శిష్యుడిని పిలిచి కబురు చేశాడు. అది పౌరుషం అంటే. ఊరుకోలేదండి. యుధాజిత్తు ఎందుకు వచ్చావో తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు, మాతో పెట్టుకోవద్దు. వశిష్ఠ విశ్వామిత్రుల కథ గుర్తు చేసుకో, తక్షణం వెనక్కి వెళ్ళిపో. మనోరమ జోలికి కానీ సుదర్శనుడు జోలికి కానీ వస్తే భరద్వాజ మహర్షి అంటే ఏమిటో చూస్తావు. ఇదేనండి హెచ్చరిక. ఇప్పుడు చెప్పండి, సారపు ధర్మం అనేటువంటి పద్య సారాంశాన్ని లీలావతి గ్రహించలేకపోయింది కానీ భరద్వాజుని గ్రహించాడు. ఇది సమాజంలో మనం ఉండాల్సిన విధానం. మన తపశ్శక్తి అనేది ఉంటే దాన్ని కూడా ధర్మానికి ధారపోయాలి. పేదవాళ్ళని బలహీనుల్ని ధర్మాత్ములను రక్షించడానికి ధారపోయాలి. దుర్మార్గాలు చేసే పెద్ద మనుషులు కాదు మన తపస్సులు ధారపోసేది, వాళ్ళని కాదు మనం ఆశీర్వదించాల్సింది. ఇది తపో మార్గంలో ఉన్న పెద్దలందరం గమనించాల్సిన విషయం. ఆయన హెచ్చరిక ఎలా పనిచేసిందంటే, ఒక్కసారి నిజంగానే ఆ శత్రుజిత్తుకి ఆ యుధాజిత్తుకి వశిష్ఠ విశ్వామిత్రుల కథ గుర్తొచ్చింది. విశ్వామిత్రుడు ఎంత దారుణంగా 10,000 మంది సైన్యంతో వచ్చి కామధేనువును పట్టుకుపోదామని చూసిన వశిష్ఠుడు కేవలం యోగదండాన్ని అక్కడ పెడితే ఆ బ్రహ్మాస్త్రాలు లాంటి అస్త్రాలు వచ్చి కామధేనువు రోమకూపాల నుంచి వేల సైనికులు రథ గజ తురగ పదాతి బలాలు సహా వచ్చి మొత్తం విశ్వామిత్రుని సైన్యాన్ని నాశనం చేసేయి. దానికి విరక్తి చెంది విశ్వామిత్రుడు రాజ్యాన్నే వదిలేసి నేను బ్రాహ్మణుని అవుతాను, బ్రహ్మజ్ఞానిని అవుతాను, బ్రహ్మర్షిని అవుతాను అని తపస్సు చేశాడే ఆ విశ్వామిత్రుడి కంటే నేను గొప్పవాడిన అని కొద్దిపాటి వివేకం మేల్కొని, ఈ సమయంలో మనం దండయాత్ర చేయడం మంచిది కాదని వెనక్కి వెళ్ళిపోయేవాడు. బుద్ధి మారింది అనద్దు, కొద్దిపాటి వివేకం మేల్కొంది. ఎందుకంటే ఇక్కడ కలింకార జపం పని చెయ్యాలి, అందుకే వాడు బుద్ధి అలా పనిచేసి. ఆ జపఫలం లేకపోతే మరి సుదర్శనుడు ప్రత్యేక దేవుడు అమ్మవారి గొప్పతనం. ఇంతకాలం ఈ జపం చేసిన దానికి కనిపించాలి కదా, అమ్మవారు ఊరుకుంటుంది. అందుకని వాడు బుద్ధి మారిచ్చింది తాత్కాలికంగా. మహర్షిని ఆవిడ శ్రమ పట్టదలుచుకోలేదు. సుదర్శనుడు కలింకార జపం మానలేదు. యుక్త వయస్కుడయ్యాడు, 16 ఏళ్ళు వచ్చాయి ఆ రోజుల్లో. ఆ కాలానికి పెళ్ళైపోయేది ఆ వయస్సుకి. కాశీరాజు కుమార్తెకి, శశిరేఖకి, శశికళకి ఎవరో చెప్పారు సుదర్శనుని గుణగణాల గురించి, ప్రస్తుత దురదృష్టకర పరిస్థితి గురించి కూడా. ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించింది చూడకుండానే, ఫోటో చిత్రపటం కూడా చూడకుండానే. అసలు ఆ ధైర్యం, ఆ తట్టుకోవడం, ఆ తల్లి, ఆ బయటికి రావడం, మహర్షి ఆశ్రమంలో ఉండడం, ఇవి ఆ అమ్మాయిని ఎక్కువ ఆకర్షించుంటాయి బహుశా. ఒక్కొక్క సాత్విక ప్రవృత్తి, అమ్మాయి అదృష్టవంతురాలు, అంతకుమించి ధర్మాత్మురాలు. ఆ అమ్మాయికి స్వయంవరం ప్రకటిద్దాం, ఇచ్చాస్వయంవరం ప్రకటిద్దామని తండ్రి సుబాహుడు ఎదురు చూస్తూ ఉంటే తల్లి ద్వారా తండ్రికి చెప్పించింది, నాన్నగారు నేను ఆ సుదర్శనుణ్ణి ప్రేమించాను, ఇష్టపడుతున్నా, అతను ఎవరో నాకు తెలియదు, కానీ మీరు కూతురు క్షేమం కోరుకుంటే అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. రాజవంశమే కదా, నేను వేరేమి మీకేమీ అవమానకరమైన పని నేనేం చేయడం లేదు, వేరే రకమేం కాదు. అంటే వెంటనే తండ్రి చెప్పాడు, రాజవంశం అంటాం ఏటమ్మా, కులం సరిపోతే సరిపోయిందా, అతను రాజు కాదు, రాజ్యహీనుడు, రాజ్యభ్రష్టుడు, తల్లి వితంతువు, ఎక్కడో ముణ్యాశ్రమంలో ఉంటున్నారు, అటువంటి వితంతు కుమారుడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయమంటావా, మహారాజులు బోళ్ళంతమంది తమ కుమారులకి నిన్ను పెళ్లి చేసుకోవడం, కోడలుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారమ్మా అని చెప్పిన, నన్ను క్షమించండి మహారాజా, తండ్రి నా మనస్సు అతనికి ఇచ్చాను అమ్మవారి సాక్షిగా. ఈ అమ్మాయి కూడా అమ్మవారి భక్తుడు. ఆ అమ్మాయికి ఏదో స్వప్నంలో అమ్మవారిని కనిపించి, అమ్మవారిని కనిపించి నువ్వు ఆయన ప్రేమించమని చెప్పిందని క్లీంకార జపం, క్లీంకార్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఆ జపమే పనిచేస్తుంది. మూల కూర్చుని చేసే జపం మొత్తం మూల విరాట్ని మార్చేస్తుందండి. జపానికి అంత శక్తి ఉంది, మనం చెయ్యం దాన్ని. మనకి బయట హంగామా చాలా కావాలి. అసలు జపం మొదలెట్టగానే ముందు 100 మందికి తెలియజేయాలి మనం వాట్సాప్ ద్వారా. నేను జపం చేస్తున్నాను అప్పుడే నాకు ఓంకారము, టీంకారము, ఆ గ్రీంకారము, ఆ రేఖలన్నీ కనిపించే ముందు వెళ్ళిపోవాలి, ముందు ప్రచారానికి వెళ్ళిపోవాలి బాగా. దాని మీద వెంటనే వీలైతే నేను నా అనుభవాలు అని ఓ పుస్తకం రాసియాలి. ఇదంతా కావాలి మనకి, అమ్మవారు అక్కర్లేదు. కానీ సుదర్శనుడు వాటి జోలికి పోలేదు. కాశీరాజు గారు తండ్రి మాట, కూతురు మాట కాదని లేక ఇక బలవంతంగా చేసినా ఉపయోగంలో చచ్చిపోతుంది అన్యాయంగా ఆత్మహత్య చేసుకుంటుంది ఎందుకు వచ్చిందని స్వయంవరం ప్రకటించాడు. ఈయన స్వయంవరం ప్రకటించి అంతకుముందు రాజులు కబురు చేసాక తర్వాత ఈ విషయం తెలిసింది. అయినా సరే ప్రకటించాం కదా అని ఊరుకున్నాడు. అందరూ వచ్చారు, ముఖ్యంగా శత్రుజిత్తు, అప్పటికి ఆయన యుక్త వయస్కుడు సుదర్శనుడితో సమానంగా, అప్పుడు ఆయన వచ్చాడు. పైగా రాజ్యాధికారంలో ఉన్నాడు,
నన్ను ఎందుకు చేసుకోదని వాడు వచ్చాడు, వాడు మోసు వాడిది. యుధాజిత్తు రానే వచ్చాడు. అసలు యుధాజిత్తు ముందే రాజులందరికీ ప్రకటించాడు ఈ విషయం. అప్పటికే గాల్లో పాకేసింది, అమ్మాయి సుదర్శనుని ప్రేమించిందట, అందుకే స్వయంవరం పెట్టారట అంటూ కూడా రహస్యంగా సుబాహుడు కబురు చేశారు. ముందే నువ్వు నీ ఇష్టం చేస్తే కుదరదు, అందరినీ పిలిపించావు, పైగా అందరి ముందు దండ వేయవలసిందే. అంతేకాదు, సుబాహు సుదర్శనుడు మెళ్ళో దండ వేస్తే నిన్ను నీ కూతుర్ని చంపేస్తానని ఈ యుధాజిత్తు ముందే చెప్పాడు, స్వయంవరానికి ముందు రోజున. ఆ రాజు చాలా వినయంగా ఇటు కూతురికి చెప్పలేక అటు చెప్పలేక అమ్మవారి మీద భారం వేసేసి కూర్చొని ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం అన్నాడు. ఏం చెయ్యాలి ఏం చేయాలని రాజు భార్య అందరూ ఆలోచించి చివరికి కూతురు సలహా ప్రకారం ఓపెన్ చేశాడు. నాన్నగారు మీకు ఎందుకు రహస్యంగా పురోహితులను పిలిపించి నాకు సుదర్శనుడు, అతను కూడా స్వయంవరానికి వచ్చాడు తెలిసి మనోరమ తల్లితో సహా వచ్చాడు. ఎందుకంటే భరద్వాజ మహర్షి వెళ్ళమన్నాడు, అదే అమ్మవారి సంకల్పం. అతను ఏమో లేదు, అతనికి ఇచ్చిన విడుదలలో కూర్చున్నాడు, రాగిజంబులో మంచిడు దాదు కూర్చున్నాడు, జపం చేసుకుంటాడు. కానీ ఎలా జరిగిపోతాయో చూడండి, విచిత్రంగా అతన్ని పిలిపించి నాకు అతనికి రహస్యంగా, మీరు తల్లిదండ్రులు మీరు ఉంటున్నారు కదా, తప్పే ఉంది, ఇదేమీ ఇబ్బంది అయిన పెళ్లి కాదు, జరిపించండి మనోరమాదేవిని పిలిపించి, మాకు మీరు ఏమి ఇవ్వగలరో అది ఇవ్వండి, మీ రాజ్యాలు మీ అశ్వాలు మీ ఆయుధాలు మాకు అక్కర్లేదు, మాకు అమ్మవారు ఉంది, ఏమి ధైర్యం అండి ఆవిడికి, ఆ శశికళాదేవికి, ఈ సుదర్శనుడు జప ప్రభావం ఎటువంటిదండి, మీరు ఇవ్వగలిగింది ఏదో చీరాసారే ఇచ్చి పంపించండి, నగరం దాటించండి, అక్కడి నుంచి మేము చూసుకుంటామని చెప్పి. అమ్మాయి మీద ఎంత నమ్మకమో, అమ్మవారి మీద ఎంత భక్తో కానీ సుబాహు మహారాజు అదే పని చేసి అర్ధరాత్రి వేళ ముహూర్తం పెట్టించి పెట్టుడు ముహూర్తమైనా సరే వాళ్ళని పిలిపించి పెళ్లి చేసి చీర శారతో పాటు అన్ని 200 లెక్కండి, 200 రథాలు, 200 ఏనుగులు, 200 గుర్రాలు, 200 రకాల బళ్ళ మీద ఆహార సామాగ్రి ఇదంతా మొత్తం ఇచ్చి పంపించాడు మహారాజు తలుచుకుంటే ఆ మాత్రం లోటు చేస్తాడు ఆ విషయాలు. నగరం పొలిమేరలు దాటించాడు, దాటిపోతున్నారని తెలిసి మొత్తం ఈ స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఎదురు తిరిగారు. ముఖ్యంగా కొంతమంది అప్పటికే ధర్మాన్ని గ్రహించి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ అధర్మానికే సిద్ధంగా ఉన్నటువంటి యుధాజిత్తు ఆయన మనవడు మాత్రం వెళ్ళాల, అక్కడే నిలబడి పోరాటానికి సిద్ధపడితే ఆశ్చర్యకరంగా యుద్ధం జరుగుతూ ఉండగా సుదర్శనుడు వేల వేల బాణాలు శక్తి గొలది 17 బాలుడు కుప్పిస్తూ ఉంటే చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతక శృతి శీర్షముల సంచరించడి పదశ్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠములనక్రమించిన సుధాజ్యోతిస్వరూపము మతి చిద్గి సుధాజ్యోతిస్వరూపము సంతత భక్తార్పితమానసము సంత దుష్కృత దవానల వర్షధార మతి చిద్గీతా ప్రబోధము సంతత భక్తార్పితమానసము లలితాతత్వము ప్రత్యక్షమై వాణిక్య వీణాం ఉపరాలయంతీం మదాలసాం మంజుల వగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి జయ మాతంగ తనయే జయలీల నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాసుక ప్రియే నిగమాంత ప్రతిభాత్తాత్విక ధుని నిర్వాణ సంధాయిని జగదజ్ఞాన తమోపకారతరణి జ్ఞానప్రభాధారిణి భగవన్మానసహారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి నగరాజాన్వయ నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణీ బ్రోవుమా అని ప్రత్యక్షమైనటువంటి దేవిని సుదర్శనుడు ప్రార్థించాడమ్మా. 23.5 గంటలు అమ్మవారి ప్రార్థనలో ఉండండి, అద్భుతాన్ని అప్పుడు చూద్దురు కానీ.